దోనయామచ్చుడు గురించి మొట్టమొదటి చెప్పిన వారు గారు అంటే నిడదవోలు వెంకటరావు గారు అండి. ఈ నిడదవోలు వెంకటరావు గారు భారతి అనే పత్రికలో దోనయామచ్చుడు సస్యానందము అనేటువంటి ఒక వ్యాసం రాశారు. అప్పటిదాకా దోనయామచ్చుడు అనే కవి ఉన్నాడని కానీ సస్యానందం అనేటువంటి పుస్తకం ఉందని కానీ అంతదాకా ఎవరికి తెలియదు. వీరేశలింగం పంతులు గారి కవుల చరిత్రలో కూడా సస్యానందం గురించి లేదు. అది ఆయన తప్పు కాదు, అది దొరకలేదు. అది సస్యానందం అప్పటికి దొరకలేదండి. అలాగే ఈ సస్యానందానికి మూడు పుస్తకాలు ఉన్నాయి, అంటే మూడు కృతులు ఉన్నాయి ఇప్పటికీ. ఈ మూడు కృతుల్లో 1912, 1915, 1926 మొత్తం మూడు చోట్లేమో అచ్చుపడిందని చెప్పారు. ఈ మూడు కృతులు కాకుండా చల్లావారు వేసిన కృతి కూడా ఒకటి, మన మచిలీపట్నం చల్లావారు కూడా ఒక పుస్తకం వేశారు. ఈ ద్వానయామాచుడి గురించి ఆయన వేయగానే చాగంటి శేషయ్య గారు ఆంధ్ర కవితారంగంలో ఈయన గురించి ఓ 10 పేజీలు రాశారు. ఆ తర్వాత సమగ్రాంధ్ర సాహిత్యంలో ఆరుద్రం ఏం చేశాడంటే దీన్ని చాలా అద్భుతంగా రాశాడు. అద్భుతంగా వస్తాయని చెప్పింది ఏమిటంటే, మనం మేఘ సందేశం చదువుతూ ఉంటాం. ఆ మేఘ సందేశం చదువుతుంటే కశ్చిత్ కాంత విలహ గుణ స్వాధికారాత్మత శాపేన స్తంగమిత మహిమా వర్షభోగ్యేణ భక్తు యక్షశ్చక్రే జనయ జనక తనయా స్నాన పుణ్యోదకేషు స్నిగ్ధఛాయాతరుషు వసతి రామగిర్యాశ్రమేషు అని ముందు చెప్పి ఆషాఢస్య ప్రథమ దివసే అని చెప్పాడు ఆయన. ఈ ఆషాఢమాసంలో పాడ్యమి నాడినే మేఘ సందేశంలో ఎందుకు ఎత్తుకున్నాడు అని చెప్పేసి ఆయన మొదలుపెట్టి సస్యానందంలో దోనయామాచుడు ఏం చెప్పాడంటే, ఆషాఢమాసంలో పాడ్యమి నాడు కనుక మేఘం బాగా పట్టి అప్పుడు కనుక వాన కనుక బాగా పడినట్టయితే ఆ ఏడాది పుష్కలంగా వాళ్ళు ఉంటాయి అని చెప్పేసి ఆయన మొట్టమొదటి చెప్పాడు. అంచేత మేఘ సందేశాన్ని ఆ ఉద్దేశంతో ఆయన మొదలుపెట్టాడు. ఆ రహస్యాన్ని మనకి తెలియచెప్పినటువంటి దోనయామాచుడికి మనం ఎంతైనా రుణపడి ఉన్నాము అని చెప్పేసి ఆయన మొట్టమొదటి మనకి ఆ విషయం చెప్పాడు. ఆ తర్వాత చాగటి శేషయ్య గారు ఆయన గురించి చెప్పారు. మన సమగ్రాంధ్ర సాహిత్యంలో ఆయన చెప్పారు, ఈయన 30-40 పేజీల పీఠికలోనేమో దోనయామాచుడి గురించి ఒక అద్భుతంగా రాశారు. ఇది చాలా కాలం కొన్ని పుస్తకాలు మనకి ఏమవుతున్నాయి ఏంటి అండి అంటే, ఇప్పుడు నేను ఎందుకంటే ఇప్పుడు ఈ వెంకయ్యస్వామి భజనలు అవి ఎందుకు అవసరమో అంటే అది కూడా చెబుతున్నాను నేను. ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళకి విద్య అక్కర్లేదు, జనానికి కూడా ఈ విద్య అక్కర్లేదు, గవర్నమెంట్కి కూడా ఈ విద్య అక్కర్లేదు. ఆ విద్య అక్కర్లేనప్పుడు పాఠశాలల్లో మనకి ఈ పుస్తకాలు లేవు, పెద్దవాళ్ళకి ఈ పుస్తకాలు అక్కర్లేదు, చిన్నపిల్లలు చదవడానికి అవకాశం లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే కృష్ణ శతకం చదవండి, రాజాద్రి శతకం చెప్పి మనమే భయం చేస్తూ మిగిలిన పట్టు వెళ్ళాలి. అందుకని మనం ఏం చేయలేమండి ఇవాళ. అంటే వాళ్ళు ఎలాగో పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ పుస్తకాన్ని వ్యాప్తిలోకి తీసుకురావాల్సినటువంటి అవకాశం మనకి ఎంతైనా ఉంది. అలాగే ఈ సస్యానందాన్ని ఆయన పైకి తీసుకురావడం, అలాగే వారు అచ్చమించడం రెండు మంచి పుస్తకాలే. ఇంకో అన్యాయం జరిగింది ఏంటంటే ఇందులోను దీన్ని రాసినవాడు దోనయామాచుడు. ఆ మొట్టమొదటి అచ్చు వేసిన వాడు ఏం చేశాడంటే గోనయామాచుడు అచ్చు వేశాడు. ఆ అంచేత కవి పుస్తకం రాసిన వాడు దోనయామాచుడా గోనయామాచుడా అని చెప్పేసి అది కూడా ఓ పేజీ వచ్చింది. అందులో మొట్టమొదట అచ్చు వేసిన వాళ్ళకి తాటేక పుస్తకం సరిగ్గా లభించకపోవడం మూలాన్ని ఆ గో అనేటువంటిది అంటే దోనయా గోనయ తెలియలేదు. అంచేత గోనయాసి వికుంఠ అని ఎతిరి స్థానంలో వేసి ఆయన వేశారు. తర్వాత దోనయ విధూత కల్మష అని చెప్పేసి ఈ రీతిలో వేశారు అని చెప్పేసి ఈ పుస్తకం రాసిన ఆయన దోనయామాచుడే కానీ గోనయామాచుడు కాదు అని చెప్పేసి మొట్టమొదటి నిర్ణయించారు. ఆ తర్వాత ఆయనకి లభ్యమైన మూడు పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు పుస్తకాలు తీసుకుని పాఠాన్ని పరిష్కరిస్తూ తిరిగేశారు. ఇందులో ఉన్న పరిభాష అంతా కూడా జ్యోతిష పరిభాష. జ్యోతిష పరిభాష అంటే బృహస్పతి కనుక అనుభవాసలోకి వచ్చినట్టయితే, ఏదో కర్కాటకంలో కనుక శుక్రుడు ప్రవేశించినట్టయితే అని జ్యోతిష విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ జ్యోతిష విషయాలు బాగా చెబుతూ ఉంటాడు ఆయన. అంటే మీకు ఎందుకు చెబుతున్నానంటే, మన ప్రాచీనులు చాలా సులభమైన పద్ధతులు చెప్పారు. ఇవాళ మనకి తిథి ఏదో తెలియదు అనుకోండి, ఇవాళ అంటే నాకు ఈ పద్యం ఎక్కడో తెలియదు, ఈ తిథి తెలియదు మనకి. ఆ తిథి తెలియకపోతే అంటే ఇవాళ మనకి విధి అండి, అంటే కృష్ణ విధి నడుస్తుంది ఇవాళ, నక్షత్రం తెలియాలి. ఈ విధి తెలియకపోతే ఏంటంటే చనిన మాసములను చయ్యన వెట్టించి గత దినంబులందు కలయకూడి అశ్విని మొదలుగా అవి లెక్క పెట్టిన నిత్యతారవచ్చు నిజముగాను. ఓ సూత్రం చెప్పాడు ఆయన. అని అంటే మనకి ఇవాళ మాసం తెలుసు, విధి తెలుసు, కానీ నక్షత్రం తెలియదు. ఆ నక్షత్రం తెలియనప్పుడు ఏం చెప్పాడంటే చనిన మాసములను చయ్యన వెట్టించి ఇప్పటిదాకా పెడిపోయినటువంటి మాసాలు ఏవైతే ఉన్నాయో ఆ మాసాలు తీసుకుని వాటిని డబల్ చేయడం అండి. అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, ఇప్పుడు మార్గశ్రమం నడుస్తుందంటే కార్తీక మాసం దాకా 8 మాసాలు వెళ్ళాయి. దీన్ని వెట్టింపు చేస్తే 16 వస్తుందండి. చనిన మాసములను చయ్యన వెట్టించి గత దినంబులందు కలయకూడి
ఇప్పటిదాకా వెళ్ళిపోయిన రోజులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయాలి. ఇప్పటిదాకా వెళ్ళిపోయిన రోజులు ఏంటండి, పున్నమి దాకా ఏమో 15, పాడ్యమి దాకా 1 అండి, 16 రోజులు అండి. ఆ 16 ఈ 16 కలిపితే ఎంత అవుతుందండి, 32 అవుతుంది. ఈ 32 వచ్చినప్పుడు గత దినంబులందు కలయకూడి అశ్విని మొదలుగా అవి లెక్క పెట్టిన అశ్విని దగ్గర నుంచి లెక్క పెట్టినట్టయితే 32లోంచి 25 నక్షత్రాలు వస్తే 5 అవుతుందండి. అదే అశ్విని, భరణి, కృత్తిగా, రోహిణి, మృషలు, మృషలు ఇవాళ మృషలు నక్షత్రం అవుతుందండి. ఇలాంటివి మనకి ఏం చేశారు అంటే వాళ్ళు చక్కగా చెప్పారు, చనిన మాసములను చయ్యన వెట్టించి గత దినంబులందు కలయకూడి అశ్విని మొదలుగా అవి లెక్క పెట్టిన నిత్యతావచ్చు నిజముగాను. ఇంతకీ ఈ పద్యం ఇందులో నాకు తెలియదు, ఆ రాసిన మహానుభావుడు ఎవడో చాలా పుణ్యాత్ముడండి. అంటే అద్భుతంగానేమో ఆయన ఆ విషయాలు ఏమో చెప్పాడు. అలాగే మనం భిన్నాల గురించి చెబుతూ ఉంటాం. పెద్ద బాలశిక్షలో పద్యం ఉందండి. ఆ పద్య పెద్ద బాలశిక్షలు అంటే ఖర్జూర ఫలములు గణకుండు కొని తెచ్చి సగపాలు మోహంబు సతికినిచ్చే అందు నాలవపాలు అనుగుతమ్మునకిచ్చే అష్టభాగంబిచ్చే అతని సతికి తగ తొమ్మిదోపాలు తనయునకిచ్చెను తన చేత నాలుగున్న తల్లికిచ్చే మొదట తెచ్చినవెన్ని మోహంబు సతికెన్ని భ్రాతకెన్ని వాణి భావ్యకెన్ని గణితమెలిగి నెట్టి కరుణాల పిలిపించి అడగవలయు దేవ అవసరముగా అని చెప్పేసి, అంటే ఏమీ తెలియకపోతే సున్ననుకోమని ఆ సున్నలో 1/4 వంతు 1/89 తీసేసి ఆ మిగిలిన 4 చేసినట్టయితే అసలు ఎన్ని వస్తాయో అని చెప్పేసి. ఇది పావులు మళ్ళా రాసినటువంటి గణిత శాస్త్రంలోదండి. ఇక్కడ ఈయన చెప్పింది ఏమిటంటే, ఈ విషయంలో నేను ఆయనతో కొంచెం భేదిస్తున్నాను, అంటే బాగా పూర్తిగా భేదించట్లేదండి. పావులవి మల్లన ప్రకాశం జిల్లాలో ఉండే పావులవిలో పుట్టాడు. పావులవి మల్లన ఏమో గణిత శాస్త్రంలో రాసిన వాడు, ప్రకాశం జిల్లాలో ఉండే పావులవిలో పుట్టాడు. ఆయన అన్నది ఏమిటంటే, మొట్టమొదట మహాభారతాన్ని తెలిగించినటువంటి కీర్తి కనుక గోదావరి మండలంలో ఉండే రాజమండ్రి కనుక దక్కినట్టయితే మొట్టమొదటి శాస్త్రాన్ని తెలిగించినటువంటి కీర్తి ఏదైతే ఉందో మా ప్రకాశం జిల్లాకి దక్కుతుంది అన్నారు ఆయన. ప్రకాశం జిల్లాకి దక్కుతుందని అభ్యంతరం లేదు, కానీ గణిత శాస్త్రం కూడా రాజమండ్రిలోనే పుట్టింది మీకు. ఎందుకంటే రాజరాజేంద్రుడి యొక్క ఆస్థానంలో నన్నయ్య కవి, పావులవి మల్లన కవి. మల్లనేమో గణిత శాస్త్రం రాశాడు, నన్నయ్యేమో భారతం తెగించాడు. ఈ నన్నయ్యకి స్నేహితుడేమో నారాయణ భట్టు. ఈ నారాయణ భట్టుకేమో నందంపూడేమో అగ్రభాగంగా ఇచ్చాడు. ఈ పావులవి మల్లనకి కపిలేశ్వరపురం పక్కన ఉండే కోవిమిల్లు ఇచ్చాడు. ఈ కోవిమిల్లు రాజమండ్రి తగ్గింది. అంటే ఆయన ప్రకాశం జిల్లాలో పుట్టాడు, పావులవిలోనే పుట్టాడు, కానీ రాజమండ్రి వచ్చి గణేష్ శాస్త్రం రాశాడు. అదే దాని మనకు వచ్చిన నష్టమేం లేదండి, అంతా తెలుగు వాళ్ళే కదా, మన వాళ్ళే కదా. ఏమంటే ఇలాంటి మహాకవులు వాళ్ళు చాలా కష్టపడి మనకి ఈ పుస్తకాలు అందించారు. ఇందులో ఏమిటంటే 4 అధికారాలు ఉన్నాయి. ఈ 4 అధికారాల్లోనూ ఈ పుస్తకాన్ని ఎందుకు వ్రాస్తున్నాను అని చెప్పడానికి ఆయన మొట్టమొదటి సంస్కృతంలో ఉండే ఒక శ్లోకాన్ని అద్భుతంగా తినిపించాడు. అందులో ఏంటంటే, అశ్వప్లుతం వాసవగర్జితంచ స్త్రీణాంచ చిత్తం పురుషస్య భాగ్యం అవర్షణంచ ప్రతివర్షణంచ దేవో న జానాతి కుతో మనుష్య అని చెప్పేసి. అశ్వప్లుతం, ఒక అశ్వాన్ని చూపెట్టి ఇది ఎప్పుడు సకిలిస్తుంది అంటే ఎవడు చెప్పలేము. అశ్వప్లుతం వాసవగర్జితంచ మేఘం ఎప్పుడు మూపుతుంది అంటే ఎవడూ చెప్పలేము. అశ్వప్లుతం వాసవగర్జించ స్త్రీణాంచ చిత్తం, ఆడవాళ్ళ యొక్క మనస్సు ఎలా ఉంటుంది అంటే ఎవడూ చెప్పలేడు. పురుషస్య భాగ్యం, మగవాడికి భాగ్యం ఎంత వరకు ఉంటుందంటే అది కూడా ఎవడూ చెప్పలేడు. అశ్వప్లుతం వాసవగర్జితంచ స్త్రీణాంచ చిత్తం పురుషస్య భాగ్యం అవర్షణంచ ప్రతివర్షణంచ, ఎప్పుడు వాన పడుతుంది ఎప్పుడు వాన పడదు అంటే టీవీలో వచ్చినా ఒకసారి తేలిపోవచ్చు, పడుతుందంటే పడదంటే కూడా పడవచ్చు అని చెప్పి అది మనం చెప్పలేమని చెప్పేసి ఆ మొట్టమొదటి శ్లోకం ఏదైతే ఉందో దాన్ని తెలిగిస్తూ ఆయన మొట్టమొదటేమో శ్రీశైలం మల్లికార్జున స్వామిని స్తవం చేశాడు. ఆ తర్వాతేమో సింహాచలంలో ఉండేటువంటి నరసింహస్వామిని స్తవం చేశాడు. ఆ సింహాచలంలో నరసింహస్వామి తర్వాత ఏమిటంటే పుస్తకాన్ని మొదలుపెట్టాడు. కానీ వాళ్ళు ఊహించింది ఏమిటంటే, బహుశా ఈ కవి దీన్ని వార్ధకంలో రాసుంటాడు, అందుకనే షష్ఠి యంత్రాలు కానీ అవతారి కానీ ఇందులో లేవు అని చెప్పి రాశాడండి ఆయన. అలాగే షష్ఠి యంత్రాలకి మొట్టమొదట మొదలుపెట్టినవాడు కేతన అని చెప్పేసి మీరు రాశారు, కానీ వాస్తవానికి మొట్టమొదటి మొదలుపెట్టినవాడు నన్ను చూడండి. శ్రీనాథుడు ఏం చేశాడంటే, వాళ్ళు కూడా ఏం చేశారంటే అండి, శ్రీనాథుడు హరవిలాసంలో ఏమవుతుంటే చెవితొండ నమ్మి కచ్చబుతుంటే వాణ్ణి వర్ణించాడు. ఆ వాళ్ళని పెంచినప్పుడు గ్రహ సిద్ధాంత కళా విధులు జ్యోతిషం బాగా వచ్చిన వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే ఏదో శుక్రుడు ఇక్కడ ఉన్నాడు నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయని చెప్పి చెప్పుకుంటున్నారని చెప్పేసి ముందే చెప్పేశాడు. చెప్పేసి ఇంకా లోకంలో ఉండే సామాన్యులు కూడా చెప్పుకోవాలి అని చేత అంటే, తూనిగలాడజొచ్చే
దివ్యదూటి భ్రమింపగొచ్చు చెప్పిచ్చుకలు అంటే తూనికలు ఏమో బాగా ఆకాశంలో ఆడుతున్నాయి, పిచ్చుకలు ఏవైతేనో ఎగురుతున్నాయి, అంటే వాన అవశ్యం ఇంకా వాన పడుతుంది అని చెప్పేసి పల్లెటూరులో ఉండేటువంటి జన్మంతా అనుకుంటున్నారు అని చెప్పేసి ఆ తూనిగల అడజొచ్చే దివ్యదూటి భ్రమింపగొచ్చే పిచ్చుకలు అని చెప్పేసి శ్రీనాథుడు వాడాడు. ఇంచుమించు అదే పద్యాన్ని జక్కని విక్రమార్చితులు కూడా ఉంది ఇంచుమించుగా. ఆ కాలం వాళ్ళకి ఆ సామాజిక స్పృహ ఏదైతే ఉందో అది చాలా పూర్తిగా ఉంది అని చెప్పి చెబుతూ, అలాగే కప్పలు ఏం చేస్తున్నాయంటే బెకబెకలాడుతాయని చెప్పి చెప్పాడు. అలాగే ఈయన కూడా ఏం చెప్పాడంటే మనకి ఇవాళ కూడా మనకేమిటంటే చంద్రుడే కన్నా గుడి కట్టినట్టయితే వాళ్ళు పడతాయనేటువంటి విషయం ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంచేత చంద్రుడు ఎప్పుడు గుడి కట్టాలి, ఎప్పుడు గుడి కట్టకూడదు అనేటువంటిది ఒకటి అండి. ఇందులో ఉన్న ఇంకో అద్భుతమైన విషయం ఒకటి చెబుతున్నాను. ఇక్కడ మీకు రాజమండ్రిలో మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు ఒక అనుండి వారు, ఆయన చదివినన్ని జ్యోతిష గ్రంథాలు ఇంకెవడూ చదువుండడు. ఆయన మళ్ళీ వరాహమేమిటండి అంటే అంత అద్భుతమైన వాడు. ఆయన ఏమిటంటే జ్యోతిష్ శాస్త్రం ప్రమాణమా అప్రమాణమా అనే విషయం వచ్చింది. ఇప్పుడు కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎస్ట్రాలజీ ఏమైనా అనుమానం పడుతున్నారు తప్ప ఎస్ట్రానమీ మీద ఎవడూ అనుమానపడడానికి వీల్లేదు. ఇప్పుడు మన ఇండియన్ ఎస్ట్రానమీ ఏదైతే ఉందో ఆ ఇండియన్ ఎస్ట్రానమీ మీద అంటే వాళ్ళకంటే ముందు మన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఫలానా టైం గ్రహణం పడుతుంది అంటే ఇక్కడ కూడా గ్రహణం పడుతోంది. అలాగే సూర్యగతి కానీ చంద్రగతి కానీ సూర్యాస్తమయం కానీ మనం కూడా వాళ్ళతో ఎగ్జటే కొడుతున్నాం, అందులో ఇంక అనుమానం ఏమీ లేదండి. ఇంకా ఎస్ట్రాలజీ దగ్గరికి వచ్చేప్పటికి ఏమేంటంటే వాడి చతుర్థంలో గురుడు ఉన్నాడు కాబట్టి వాడి చదువు బాగా వస్తుందని చెప్పడానికి కానీ, లేదా ద్వితీయంలోనేమో శుక్రుడు ఉన్నాడు కాబట్టి వాడి ధనం బాగా వస్తుంది కానీ చెప్పడానికి వీలు లేదు. అంటే ఈ ఫలితాల విషయంలో ఏమిటంటే వీళ్ళు ఇచ్చేస్తున్నారు. కానీ ఆయన ఏం చెప్పారు అంటే అండి, పంచాంగాలు తీసుకుంటే మనకి వానలు ఎప్పుడు పడతాయి అనడం కోసం మనకి ఏమిటంటే పంచాంగాల్లో పుష్యమి మాసంలో పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వచ్చినప్పుడు వాడు పంచాంగంలో తోల పరీక్ష అని రాస్తాడు. తోల పరీక్ష అంటే దూదితోటి పరీక్ష చేయడం అండి. మీ పంచాంగంలో ఉంటుందండి తోల పరీక్ష అని ఉంటుంది. ఈ పద్యంలో ఇక్కడ మనకి దోనయామాచుడు కూడా అదే విషయం చెప్పాడు. ఆయన అంటే పుష్యమాసంలో పుణ్యమి నాడు ఒక దూది తీసుకుని ఆ దూదిని ఆరబయట పెట్టి దానికి అడ్డు ఏమీ లేకుండా చేసి ఆ దూది మీద కనుక మంచు పడి లేకుండా చేసినట్టయితే సాయంకాలం పెడతామండి, ఉదయం కాలం దాకా కూడా ఆ దూది అలాగే ఉంటుంది. ఉన్నప్పుడు ఉదయాన్ని లేచి కనుక పిండినట్టయితే అసలు బొట్లు పడకుండా ఉంటే ఆ ఏడాది వానలు ఉండవు, అంటే మంచు పడలేదు కాబట్టి వానలు కూడా ఉండవండి. అలా కాకుండా ఎక్కువ బొట్లు కనుక పండినట్టయితే ఏదో తూనికిచ్చాడండి పండినట్టయితే ఆ ఏడాది వానలు ఎక్కువగా పడతాయి, ఏదో రెండు బొట్లు మూడు బొట్లు పండినట్టయితే సామాన్యమైన వర్షాలు పడతాయని చెప్పేసి ఆయన తులా పరీక్ష అని చెప్పేసి అందులో ఉంది. ఈ విషయాన్ని వరాహమేవుడు చెప్పాడు, అదే విషయాన్ని ఈయన కూడా చాలా బాగా చెప్పాడు. అన్నింటికంటే ఈయన ఏం చేస్తాడంటే చైత్ర గర్భం వైశాఖర్భం జ్యేష్ఠ గర్భం అని చెప్పేసి అవ్వడు చెబుతూ ఉంటాడు. అలాగే ఏ గ్రహం ముందుండి ఏ గ్రహం వెనకాలుంటే ఏ ఫలితం వస్తుంది, అంటే గురుడికి ముందు శుక్రుడు ఉంటే ఏ ఫలితం వస్తుంది, శుక్రుడికి ముందు గురుడు ఉంటే ఏ ఫలితం వస్తుంది. అలాగే ఒక చోట ఈయన ఏం చేశాడంటే అండి, అక్కడ ఆయన చెప్పింది ఏమిటంటే కాలానికి ఆయన చెప్పాడు కానీ మనకు కూడా చూసుకోవచ్చండి, మన జాతకంలో కనుక చంద్రుడికి కనుక వ్యయంలో శుభగ్రహాలుంటే ఒక ఫలితం, చంద్రుడికి కనుక ద్వితీయంలో గ్రహాలు ఉన్నట్టయితే ఒక ఫలితం, రెండు వైపులా కనుక గ్రహాలు ఉన్నట్టయితే అద్భుతమైన యోగం అండి, రెండు వైపులా కనుక గ్రహాలు లేకపోతే వాడు భేదవాడు అవుతాడు. దాన్ని చంద్రుడికి కనుక ద్వాదశంలో గ్రహాలు ఉన్నట్టయితే సునఫాయోగం అని, ద్వితీయంలో కనుక గ్రహాలు ఉన్నట్టయితే అనఫాయోగం అని, అది కాకుండా రెండు వైపులా గ్రహాలు ఉన్నట్టయితే దుర్ధరాయోగం అని, ఎక్కడ గ్రహాలు లేకపోతే దాన్ని కేమద్రమ యోగం అని చెప్పేసి మన జ్యోతిషంలో ఉంటారు. దీన్ని చాలా మాఘుడును నైషధికారుడు చాలా అద్భుతంగా వర్ణించాడు. కానీ అవే యోగాలు ఈయనిస్తూ చంద్రుడికి కనుక ఇటువంటి గ్రహాలు ఉన్నట్టయితే ఈ మాసాల్లో ఫలితాలు వర్షాలు పడతాయి, ఇటువైపు ఉంటే ఈ మాసాల్లో వర్షాలు పడతాయి, రెండు వైపులలో ఉంటే అద్భుతంగా పడతాయి, రెండు వైపులా గ్రహాలు లేకపోయినట్టయితే అసలు వర్షాలు పడవు అని చెప్పేసి ఆయన చెప్పాడు. అలాంటి దోనయామాచుడు రాసినటువంటి సస్యానందాన్ని ఆ మహానుభావులు ఇద్దరు కూడా అంటే పరిష్కరించడానికి ఈయన అచ్చుబేయించి మనకు అందించడానికి ఆయన కృషి చేశారు. వాళ్ళిద్దరికీ నమస్కరిస్తూ మన దేశం ఎప్పుడూ కూడా వానలతోటి చాలా బాగుండాలని, అంటే ఎప్పుడూ కూడా మనకి వేసవి కాలంలో కూడా బెజవాళ్ళలాగా చీరలాగా మండిపోకుండా బెంగళూరులాగా ఊటీలాగా హాయిగా ఉండాలని చెప్పేసి వానలు బాగా పడాలని సస్యాలు బాగా పండాలని మనకి తినడానికి తిండి పుష్కలంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ